కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వర మండలం తిరుమలి గ్రామంలో సర్పంచ్ సూతి వీరకృష్ణ ప్రసాద్ అధ్యక్షతన క్రియేటివ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నాబార్డు వారి సహకారంతో డ్వాక్రా మహిళలకు విలువ ఆధారితపై జీవనోపాధి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ సూతి వీరకృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ తమ గ్రామంలో ఉన్న మహిళలకు ఆర్థిక తోడ్పాటు అందించడానికి సహకరిస్తున్న నాబార్డు మరియు క్రియేటివ్ స్వచ్ఛంద సంస్థ వారికి ధన్యవాదాలు తెలియజేశారు. డ్వాక్రా మహిళలు ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఆర్థికంగా ఎదగడానికి కృషి చేయాలని కోరారు. అలాగే తన వంతు సహాయ సహకారాలు అందించడానికి ఎప్పుడు ముందు ఉంటానని మీడియా సమావేశంలో పేర్కొన్నారు. నాబార్డు డీడీఎం డాక్టర్ వైఎస్ నాయుడు మాట్లాడుతూ ఈ శిక్షణ కార్యక్రమాలు తిరుమల గ్రామంలో 15 రోజుల పాటు కొనసాగుతాయని, ఈ గ్రామంలో విరివిగా లభించే అరటి ఉత్పత్తులతో వివిధ రకాల వస్తువులు తయారు చేయడానికి శిక్షణ ట్రైనర్స్ ఇస్తారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల కోఆపరేషన్ సభ్యులు పసల నాగేశ్వరరావు, క్రియేటివ్ స్వచ్ఛంద సంస్థ కార్యదర్శి మల్ల నాగేశ్వరరావు, ట్రైనర్ స్మూతి, మంగతయారు, డిఆర్డిఏ డిపిఎం పద్మావతి, ఏపీఎం సత్యప్రసాద్, డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు. నమస్కారం అండి. నేను డాక్టర్ వై సోమనాయుడు. ఈ తూర్పుగోదావరి జిల్లా కాకినాడ కోనసీమ జిల్లాలకి డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ మేనేజర్ వర్క్ చేస్తున్నమాట. నాబార్డు యొక్క కోర్ ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ రూరల్ క్రెడిట్ ఫ్లో కానీ డెవలప్మెంట్ ఇంటర్వెన్షన్స్ సూపర్విజన్లో భాగంగా మొత్తం ఈ జిల్లాలకు సంబంధించిన కార్యక్రమాలను మేము చూడడం జరుగుతుంది. ఈ డెవలప్మెంటల్ ఇంటర్వెన్షన్స్ ఏవైతే ఉన్నాయో, మా ప్రధాన మొట్టల్లో డెవలప్మెంటల్ ఇంటర్వెన్షన్స్ కూడా ఒక ఒక కాంపోనెంట్ నాబార్డుకి. ఇందులో భాగంగా ఈ 3 జిల్లాల్లో ఈ 2022-23 ఆర్థిక సంవత్సరానికి సుమారు 1000 మంది మహిళలకి డెవలప్మెంటల్ ప్రోగ్రామ్స్ సంబంధించి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇప్పించడం, దాన్ని డిఆర్డిఏ సహకారంతో మనకి ప్రమోట్ అవుతున్నటువంటి ఎస్హెచ్ఎస్ని దీనిలో భాగస్వామ్యులుగా చేసి వాళ్ళకి మంచి ట్రైనింగ్, మార్కెటింగ్ సదుపాయం కలిగించడానికి టెక్నిక్స్ ఇవన్నీ నేర్పి బ్యాంకుల ద్వారా, మహిళా సమాఖ్య ద్వారా రుణాలు ఇప్పించి వాళ్ళని ముందుకు తీసుకెళ్లాలనేది ఒక టార్గెట్గా పెట్టుకున్నాం ఈ సంవత్సరం. అందులో భాగంగా మనకి ఈ సంవత్సరం కాకినాడ జిల్లాలో ఒక 500 మంది మహిళలకి ట్రైనింగ్స్ వివిధ కార్యక్రమాల్లో శిక్షణ కార్యక్రమం ఇవ్వడానికి మేము ప్లాన్ చేసాం. అందులో భాగంగా ఈరోజు మన ఏలేశ్వర మండలాన్ని ఈ సంవత్సరం మనం ఎంచుకోవడం జరిగింది. ఈ మండలంలో బనానా ఉత్పత్తులు, బనానా కన్జ్యూమింగ్ ప్రొడక్ట్స్, వీటి మీద క్రియేటివ్ అనే సంస్థకి వ్యవసాయ ఉత్పత్తుల్లో ఏవైతే బనానా ఈ ఏరియాలో ఉందో, ఈ బనానా ద్వారా వాళ్ళకి మంచి ఆదాయ వనరులు సమకూర్చే విధంగా ముందు తీసుకుంటాం.